నమస్కారం డాక్టర్ కిరణ్ హిరుగారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం అనే లెటర్ గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉన్నాము సో చాలామంది అంటే పేర్లు కనుక మనం చూసుకుంటే సురేష్ అనేటువంటి పేర్లు కానివ్వండి ఎస్ఎన్ఎ లెటర్ రాగానే వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది లైఫ్ స్టైల్ ప్రకారం చూసుకుంటే సో ఈరోజు ఇంకొక లెటర్ ఎస్ గురించి ఇతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఎన్ని అప్పులు ఫేస్ చేశాడు ఎన్ని బాధలు ఫేస్ చేశాడు మళ్ళీ ఎలా విజయం వైపు వెళ్ళాడు సో చాలామంది లెటర్ ఎస్ మంచి లెటర్ అంటారు కదా మరి మా లైఫ్ ఎందుకు బాగలేదు ఉత్త లెటర్ ఎస్ బాగుంటే సరిపోదు ఆ లెటర్ పక్కన వచ్చే లెటర్ సంఖ్యాబలం కూడా చక్కగా ఉండాలి యూజువల్గా ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ వెరీ గుడ్ స్టార్ట్ తొందరగా డబ్బులోకి వెళ్ళేది డబ్బులో సంపాదన పేరు కీర్తి పలుకుబడి వచ్చే లెటర్ ఎస్ ఫాస్ట్ గ్రోత్ ఉండే లెటర్ ఎస్ లెటర్ శ్రీదేవి ఐదేళ్ళ నుంచి సంపాదన మొదలుపెట్టింది సో సావిత్రి చాలా చిన్న ఏజ్ నుంచే సంపాదన మొదలుపెట్టింది సో లెటర్ ఎస్ వాళ్ళు గ్రోత్ బాగుంటుంది బట్ ఇక్కడ డిఫెక్ట్ ఏమంటే లెటర్ ఎస్లో పేరులో ఇబ్బందులు ఉంటే వాళ్ళకి డౌన్ఫాల్ ఉంటుంది సో నాగుపాలా ఉండే లెటరు ఇట్ కెన్ గో ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ముందుకు వెళ్ళచ్చు వెనక్కి వెళ్ళొచ్చు సో లెటర్ ఎస్కి సంఖ్యాబలం చాల్డీన్లో మూడు పైతాగ్రస్లో ఒకటి మూడు దేవతల గురువు జూపిటర్ ఒకటి సూర్యభగవానుడు రవి సో రెండు దీవెనల వల్ల మంచి గ్రోత్ ఉంటుంది లెటర్ ఎస్ వాళ్ళకి సో ఇక్కడ ఈ సురేష్ మూడో తేదీ పుట్టాడు అనేది జూపిటర్ దేవతల గురువు ఇతని పేరు సురేష్ సురేష్లో అక్షరాలు ఆరు సో మూడులో పుట్టిన వాళ్ళ పేరు ఆరు అక్షరాల్లో ఉంటే ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఎస్యుఆర్ఈఎస్హెచ్లో చైల్డ్ ఇన్ సిస్టంలో ఎస్ అంటే మూడు యు అంటే ఆరు ఆర్ అంటే రెండు ఈ అంటే ఐదు ఎస్ అంటే మూడు హెచ్ అంటే ఐదు సంఖ్యాబలం ఇరవై నాలుగు సో లెటర్స్ ఆరు మూడు తేదీ పడవు సంఖ్యాబలం ఇరవై నాలుగు ఆరు మళ్ళా మూడుకి పడవు సో డబుల్ టైం ఆరు మూడు ఎఫెక్ట్ సో రెండు సార్లు హెల్త్ పాడవ్వాలి సార్లు డబ్బు పాడవ్వాలి సార్లు రిలేషన్స్ పాడవ్వాలి సో పైతాగ్ర సిస్టంలో ఎస్ అంటే ఒకటి యు అంటే మూడు ఆర్ అంటే తొమ్మిది ఈ అంటే ఐదు ఎస్ అంటే ఒకటి హెచ్ అంటే ఎనిమిది ఇరవై ఏడో నంబర్ ఇరవై ఏడో నంబర్నే పెండులం నంబర్ అంటారు అప్ అండ్ డౌన్ సో ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అప్ ఉంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ డౌన్ ఉంటుంది సో ఒక నాలుగేళ్ళు లైఫ్ బాగుంటే మళ్ళీ నాలుగేళ్ళు లైఫ్ బాగుండదు సో అప్ అండ్ డౌన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ అండ్ ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్ హీరో ఉదయ్ కిరణ్లో ఈ ట్వంటీ సెవెన్ నంబర్ ఉండి అతను ఇబ్బందుల్లోకి వెళ్ళాడు సూసైడ్ చేసుకున్నాడు సుశాంత్ సింగ్లో ఈ నెంబర్ ఉండి సూసైడ్ చేసుకున్నాడు మనసు మమత హీరోయిన్ శ్రావణిలో ఈ ట్వంటీ సెవెన్ నంబర్ వల్ల సూసైడ్ చేసుకుంది ఇలా చెప్పుకుంటా పోతే ఎవరైతే అన్హ్యాపీ ఎండింగ్స్లోకి వెళ్తారో కారణం ట్వంటీ సెవెన్ నంబర్ ఈ లైఫ్ ఎందుకు అనిపించే నెంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ సో సురేష్లో ట్వంటీ సెవెన్ నంబరే కాకుండా అచ్చులు అల్లుల్లో యుఈ యు అంటే మూడు ఈ అంటే ఐదు ఇరవై ఏడులో ఎనిమిది ఓవల్స్ నైన్టీన్ కాన్జనెంట్స్ ఈ నైన్టీన్ అనేది హెల్త్ పాడ్ చేసే నంబర్ వెల్త్ పాడ్ చేసే నంబర్ సడన్ బ్యాడ్ నంబర్ ఈ నైన్టీన్ నెంబర్ వచ్చే హీరో శ్రీహరి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆఫ్ హీరీ శ్రీహరి బికాస్ ఆఫ్ నైన్టీన్ సావిత్రి వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డెత్ ఇస్ నైన్టీన్ నెంబర్ సిల్క్ స్మిత కూడా ఇంకో రెండు నంబర్లు ఉన్నాయి ఈ నైన్టీన్ నెంబర్ మెయిన్ కారణం అంటే ఆ రోజు వరకు వెలుగులో ఉన్నవాళ్ళు ఒక్కసారి కనబడకుండా కనబడకుండాపోయే నెంబర్ నైన్టీన్ నంబర్ వల్ల సో ఈ సురేష్ పెద్ద కాంట్రాక్టరు సో చాలా పెద్ద పెద్ద వర్క్స్ చేసేవారు సో ఒక్కసారి ఏమైందంటే ఇతను ల్యా శాండ్ అండ్ గ్రావెల్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ సో ఒక దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని ఆ పాయింట్ వరకు రోడ్ సుమారుగా నలభై లక్షలు ఖర్చు పెట్టి రోడ్ వేసుకొని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి మెటల్ శాండ్ గ్రావెల్ అన్నీ సో ఎప్పుడు లేని విధంగా వర్షాలు పడి బాగా వాటర్ వచ్చి ఆ రోడ్ అంతా కొట్టుకు వెళ్ళిపోయిందనమాట సో ఆయన నెక్స్ట్ డే నుంచి అక్కడ ట్రా ఇసుక ఇవ్వాలి అక్కడ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ రోడ్ కొట్టుకోబోయే కొద్దికి మళ్ళా ఆయన మళ్ళీ ఒక ట్వంటీ ల్యాక్స్ తెచ్చి కొట్టుకోపోయిన బిట్ అంతా మళ్ళీ వేసి మళ్ళా వర్క్ చేసే టైం భారీ నగలు తెచ్చి పెట్టడము సో అప్పులు చేయడము చాలా డిప్రెషన్లోకి అంటే వర్క్ స్టార్ట్ చేయాల్సిన రోజు ఇంకా ఆ రోజు డబ్బులు చేతిలో పడే టైం నుంచి మొత్తం జీరో అయిపోయింది సో సురేష్ మందర కరెక్షన్ తీసుకున్నాక అతనికి వేరే వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు సరే మేము టెన్ పర్సెంట్ షేర్లోకి వస్తాము సో ఇతనికి డబ్బులు చాలా టైట్ ఉన్నింది సో వాళ్ళని అలౌ చేశాడు అంటే అవుట్ సైడ్ పార్ట్నర్స్గా స్లీపింగ్ పార్ట్నర్స్గా ఆ డబ్బులతో రోడ్ ఫినిష్ చేసుకున్నారు వర్క్ ఫాస్ట్గా జరిగింది సో నేను ఇచ్చిన కరెక్షన్ తర్వాత అతనికి ఆర్డర్స్ మా ఇసక్కి గ్రావర్కి ఒక ఫోర్ ఫైవ్ ఆర్డర్స్ పెరిగాయి సో వర్క్ చాలా స్పీడ్గా చేసుకొని అంటే ఆల్మోస్ట్ ఆయన అంతకుముందు ఒక ఐదారు కోట్ల అప్పులో ఉన్నాయన ఈ ప్రాజెక్టు ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ రావడం ఎక్స్ట్రా వర్క్స్ రావడం వల్ల ప్రజెంట్ ఆయన అప్పులన్నీ తీర్చుకొని సుమారు ఒక యాభై కోట్లు సంపాదించుకొని మంచి స్టేజ్లో చాలా హ్యాపీగా ఉన్నారు సో నేను కరెక్షన్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది సురేష్కి ఈస్ డూయింగ్ గుడ్ బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు డబుల్ బాగా సంపాదించుకున్నారు అండ్ వాళ్ళ పాప కూడా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉంది సో పాప కూడా కరెక్ట్ ఇవ్వడం జరిగింది పాప అప్పుడు ఆల్మోస్ట్ సెవెంత్ ఆర్ ఎయిత్ క్లాస్లో ఉంది నవ్ షీస్ ఫైన్ ఇయర్ ఎంబీబీఎస్ సో అందరు కూడా బాగుండాలంటే పేరులో బలం బాగుండాలి సురేష్ గారు అతని పేరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కరెక్షన్ చేసుకున్నారు అందరి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం వల్ల ఆయన గ్రోత్ బాగా పోయి అంటే వైఫ్ చాలామంది అంటే వైఫ్ కరెక్షన్ కనుకుంటారు బట్ భార్య పేరు నంబర్ బాగుంటే ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది భార్య నెంబర్స్ బాగుంటే మాంగళ్య బలం భర్తకు ఆయుష్ పెరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ సో మీ పేరు గనక సురేష్ అయితే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ పేరులో కరెక్షన్ ఎంత తొందరగా తీసుకోవాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి నేను చెప్తాను నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో క బాగాలేదు కరెక్షన్ చేసుకోవాలని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నేను కరెక్షన్స్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే ఇవ్వడం ఇస్తున్నాను బాగా బ్యాడ్ ఉన్న వాళ్ళకి వెంటనే కూర్చొని టూ త్రీ అవర్స్లోనే కరెక్షన్ చేసి షీట్ పంపిస్తున్నాను ఎందుకంటే తొందరగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి తొందరగా ఇంటి మెయిన్ డోర్కి ఆ స్పెల్లింగ్ పెట్టుకోవాలి నేను మార్చిన స్పెల్లింగ్ మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి సర్టిఫికెట్లో ఉన్న స్పెల్లింగ్స్ మార్చక్కర్లేదు జస్ట్ మనం చూపించే స్పెల్లింగ్ బాగుంటే చాలు సర్టిఫికేట్లు అందరు చూపించాం మనం సో చూపిస్తేనే అది నెగిటివ్ క్రియేట్ చేస్తుంది మెయిన్ డోర్లో పెట్టే బోర్డే ఇంపార్టెంట్ సో మీ సురేష్ అనే పేరు వాళ్ళు లక్ష మంది పైగా సురేష్ నదర్ కరెక్షన్ తీసుకొని మంచి ఫలితాలు పొందారు సో మీ పేరు సురేష్ అయితే లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి మంచి లైఫ్ వచ్చేలాగా నేను మీకు గైడ్ చేస్తాను చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగ వ్యాపారం ఆర్థిక లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అని అంటే నేమ్ కరెక్షన్స్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ఒకవేళ మాకు డైరెక్ట్ మీటింగ్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి సమాచారం పాలండి థ్యాంక్ యూ